హాయ్ గారు, సో కనుక అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా ఒక మీటింగ్ అప్పుడు చాలా మంది అభిమానులు సీఎం 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 అంటూ అరవడం మొదలు పెట్టారు. అప్పుడు ఆయన సీఎం పదవి పైన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారంట కదా, మరి ఆయన ఎటువంటి అభిప్రాయాన్ని వెలుబుచ్చారు సీఎం పదవి మీద? అతను కావాలనుకుంటున్నారా లేదా? సార్ ఒపీనియన్ ఏంటి సార్? యా, పవన్ కళ్యాణ్ సీఎం కావాలని అతని కోరిక ఉందా లేదా అన్న విషయం మీద చర్చ జరుగుతుంది. ఇది అనేక సార్లు జరిగింది, ఇదేం ఫస్ట్ టైం కాదు. అయితే రీసెంట్గా నిన్న పవన్ కళ్యాణ్ ఒక కార్యక్రమంలో ఉన్నప్పుడు అక్కడ జనం అరిచారు వాళ్ళ అభిమానులు సీఎం సీఎం అంటే. అప్పుడు ఆయన మాట్లాడాడు, నేను నా లైఫ్లో ఏది కూడా నేను కోరుకుని అయింది కాదు, ఒక ప్లాన్ లేదు నా లైఫ్లో. సో అనుకోకుండా నేను ఎప్పుడు కూడా యాక్టర్ అవుతాను హీరో అవుతాను అనుకోలేదు, నేను అయ్యాను. అలాగే రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు, నేను వచ్చాను. డిప్యూటీ సీఎం అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు, డిప్యూటీ సీఎం అయ్యాను. రేపు సీఎం అవ్వాలని కూడా నేనేం అనుకోవట్లేదు అనేది అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా నేను సీఎం అనుకోవట్లేదు అవుతాను అని అన్నట్టుగానే. సో ఇదొక రకమైన ఎక్స్ప్రెషన్ అని చెప్పచ్చు. ఎందుకంటే రాజకీయాల్లోకి ఆయన రావాలని ఎప్పుడు కూడా అన్నీ కూడా మన చిన్నప్పుడే మొత్తం మన లైఫ్ని ప్లాన్ చేసుకొని రావడం అనేది ఎక్కడో కానీ అరుదుగా కానీ జరగదు, రకరకాలుగా వస్తారు మనుషులు. అలాగే ఈయనకి చిన్నప్పటి నుంచి వాళ్ళ అన్న ఉండడం, ఇంకొక అన్న సినిమాల్లో ఉండడం, దీనివల్ల అతను కూడా ఈజీ అయింది. ఇప్పుడు వాళ్ళు 12 మంది హీరోలు ఉన్నారు వాళ్ళ మొత్తం ఫ్యామిలీలో. వాళ్ళందరూ ఏమన్నా చిన్నప్పుడు అనుకున్నారా? ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో చిరంజీవి హీరో కాకపోతే వీళ్ళెవరు కూడా హీరో అయ్యింటారో లేదు తెలియదు. పవన్ కళ్యాణ్ కూడా హీరో అయ్యిండే అవకాశాలు అయితే దాదాపు లేవు వాళ్ళ అన్న కాకపోయింటే. ఎందుకంటే ఆయన ఒక దారి వేశాడు, దాని వల్ల వీళ్ళందరూ అవ్వగలిగారు. అయితే ఇది కూడా మళ్ళీ చర్చ ఉంది. అంటే ఒక ఫ్యామిలీలో ఒక హీరో అయితే వాళ్ళే హీరోలు అవుతారు, మిగతా ఎవరంటే మన సమాజంలో అదే ఉంటుంది. హీరోనే కదా లాయరు, లాయర్ కొడుకులు లాయర్లు అయిన వాళ్ళు గోల్డ్ మంది ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు కొడుకులు ఐఏఎస్లు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫీల్డ్లో పట్టు ఉంటుంది, వీళ్ళని చిన్నప్పటి నుంచి ఎట్లా గ్రూమ్ చేయాలి, దీనికి కావాల్సిన ఏంటి ఇవన్నీ ఉంటాయి. లాయర్ ఉంటాడు, ఆయనకి క్లయింట్స్ బేస్ ఉంటుంది, తర్వాత బ్రహ్మాండమైన లైబ్రరీ ఉంటుంది, ఒక నాలెడ్జ్ సిస్టమ్ ఉంటుంది, పరిచయాలు ఉంటాయి. దాని అన్నింటినీ కొడుకో కూతురుకో ఇవ్వడం అనేది ఈజీ అవుతుంది. తను ఇంకే అట్లాగే ఒక డాక్టర్, డాక్టర్ మళ్ళీ డాక్టర్ పిల్లల్ని డాక్టర్లు చదివించడం, ఇవన్నీ జరుగుతాయి. అయితే అవి మాత్రమే సరిపోదు. ఎప్పుడైనా నెససరీ కండిషన్, సబ్సెంట్ కండిషన్ అని రెండు ఉంటాయి. ఇవన్నీ నెసరీ కండిషన్స్. అంటే వాళ్ళ అన్న హీరోగా ఉండడం అది నెసరీ కండిషన్, దానివల్ల ఇతనికి ఈజీ అయింది. కానీ అది సబ్సెంట్ కాదు. సబ్సెంట్ అయితే అల్లు శిరీష్ కూడా పెద్ద హీరో ఉండాలి కదా, ఎందుకు అల్లు అర్జున్ అయ్యాడు కానీ అల్లు శిరీష్ కాలేదు, మహేష్ బాబు వాళ్ళ అన్న రమేష్ ఎందుకు పెద్ద హీరో కాలేకపోయాడు? సో ఇవన్నీ ఏంటంటే సబ్సెంట్ కండిషన్ సరిపోదు, కాకపోతే నెసరీ కండిషన్కి అది సరిపోతుంది. కానీ ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ తాను హీరో అవ్వాలనుకోలేదు అయ్యాననేది కొంతవరకు నిజం, కొంతవరకు అబద్ధం. నిజం ఎంతంటే నిజంగా ఆయన చిన్నప్పుడు అట్లాంటి ప్లాన్ లేకపోవచ్చు, కానీ అతను అటు ఇటు చిల్లరగా తిరుగుతున్నాడని చెప్పి చిరంజీవి అతన్ని కొంత గ్రూమ్ చేసి దీంట్లోకి తీసుకొచ్చాడు. తర్వాత అతని సామర్థ్యం, అతని యాక్టింగ్, ఒక యూనిక్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్, డ్యాన్సులు, అతను మిగతా వాళ్ళలో డ్యాన్సులు వేయలేకపోవడం కూడా ఒక స్టైల్ని క్రియేట్ చేసింది. రామారావుది కూడా అప్పట్లో అంతే, రామారావు ఫుల్గా డ్యాన్స్ లేడు కాబట్టి అతని హీరోయిన్లు కొట్టడమే అతని డ్యాన్స్లో ప్రధానమైన అంశం, ఆ హీరోయిన్లు భయపడేవాడు. సో అది కదలకుండా ఇలా కదిలి ఆ స్టెప్పులు, అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్గా ఇవాల్వ్ అవుతుంది. అలాగే పవన్ కళ్యాణ్కి ఇదైంది, దాన్ని అతనికి అభిమానులు ఏర్పడ్డారు, అంతైంది. తర్వాత రాజకీయాల్లో కూడా మళ్ళీ వాళ్ళ అన్న రాజకీయ పార్టీ పెట్టడం, దానివల్ల ఇతను రావడం, లేకపోతే ఇతను రాజకీయ పార్టీ పెట్టేవాడు కాకపోవచ్చు, వచ్చేవాడు కాకపోవచ్చు. సో అలాగా అతనికి యాక్సిడెంట్స్ అనేవి జరిగాయి. నిజానికి చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ లైఫ్లో కూడా కోఇన్సిడెన్స్లు ఆర్ యాక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. యాదృచ్ఛికత అంటారు తెలుగులో. యాదృచ్ఛికత అనేది జీవితంలో అతి పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఓకే, అలాగే తనకి చేసింది అంతవరకు పవన్ కళ్యాణ్ కరెక్టే. అయితే అతనికి గోల్ లేకుండా పార్టీ పెట్టాడు కదా, పార్టీ ఎవరు పెట్టినా కూడా పొలిటికల్ పార్టీ తను సీఎం అవ్వాలని, రాష్ట్రంలో తన పరిపాలన రావాలనే పార్టీ పెడతారు. అంతేగాని పార్టీ పెట్టి గల్లీ వరకే పనిచేద్దాం మనం, లేకపోతే ఈ కాలనీ వరకు పనిచేద్దాం అని ఎవడు అనుకోడు కదా. రాష్ట్ర పార్టీ పెట్టాడంటే రాష్ట్రంలో సీఎం అవుదామని అనుకుంటారు. అలాగే పవన్ కళ్యాణ్కి కూడా అది ఉండదనేమి లేదు, 10 ఏళ్ళుగా ఆయన లక్ష్యం సీఎంఏ. కాకపోతే ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం మాట్లాడుతుంటాడు.
ఒకసారి నేను సీఎం కా నాకు ఇంట్రెస్ట్ లేదంటాడు, ఒకసారి అవ్వాలంటాడు. ఏదేమైనా మనకు అర్థమైంది ఏమంటే చంద్రబాబు ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ప్రసక్తి అయితే లేదు. ఓకే, ఎందుకంటే చంద్రబాబు లేకుండా పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్గా తన పార్టీతో సీఎం అయ్యే పరిస్థితి కనుచూపు మేరలు అయితే కనబడలేదు. ఖచ్చితంగా ఆయన టైప్ అవ్వాల్సిందే. టైప్ అయితే చంద్రబాబు యాక్టివ్గా ఉన్నంత వరకు తనే సీఎం. ఒకవేళ చంద్రబాబు యాక్టివ్ లేకపోయినా ఆయన బతుకుంటే కొడుకుని సీఎం చేయాలనుకుంటాడు, కానీ ఈయన్ని సీఎం చేయాలనుకోడు. చెప్పలేము రే, పొద్దున పరిస్థితులు వికటించి చంద్రబాబు వీక్ అయిపోయి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ అయిపోతే పవన్ కళ్యాణ్ సీఎం చేసి లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే రిలేటివ్లీ లోకేష్ చిన్నవాడు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ అవుతాడులే అని కూడా చంద్రబాబు అనుకోవచ్చు. అంటే వరస్ట్ కండిషన్లో చెప్తున్నాం. కాబట్టి ఏదేమైనా పవన్ కళ్యాణ్కి సీఎం అయ్యే పరిస్థితి ఖచ్చితంగా లేదని మనం అనలేము. ఎందుకంటే ఈ ఇక్కడ డిప్యూటీ సీఎం వరకు వస్తాడని కూడా చాలామంది అనుకోలేదు. 21 సీట్లు గెలుస్తాయని ఎవరు ఊహించారు? పవన్ కళ్యాణ్కి నొస్తాయని పవన్ కళ్యాణ్ కూడా అనుకోలేదు కదా. కాబట్టి అది జరిగింది, దానికి అనేక కారణాలు. సో ఏదేమైనా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే అవ్వగలిగాడు కాబట్టి ఎప్పుడు మినిస్టర్ కూడా కాకుండా ఎమ్మెల్యేగా కూడా కాకుండా ఒకేసారి ఎమ్మెల్యే ప్లస్ డిప్యూటీ సీఎం అయిపోయాడు. 5 శాఖల్ని ఆయనకి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది రేపు పొద్దున. ఎందుకంటే రేపు బీజేపీ కూడా ఏం ఆలోచిస్తుందంటే పవన్ కళ్యాణ్ని తన తరపున సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేసి ఈ కాంబినేషన్లో వెళ్దాం అనేది బీజేపీకి కూడా ఉంది. బీజేపీ ఇండిపెండెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే సమీప భవిష్యత్తులో ఎదిగే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ కాంబినేషన్తోనే వెళ్ళాలి. సో అందుకని పవన్ కళ్యాణ్కి ఆ ఛాన్స్ అయితే ఉంది, ఖచ్చితంగా సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఎప్పుడు అనేది చెప్పలేం. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్లతో కూటమి వస్తుందా, లేదా మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ ఇతను 5 ఏళ్ళకి వెనకబడిపోతాయి. కాకపోతే అతనికి ఇప్పుడు 56 ఎంత అని చెప్తున్నారు, కరెక్ట్గా ఏజ్లో కూడా కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఏదేమైనా 50 దాటాయి, 60కి 50కి మధ్యలో ఉంది. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో అతను ఇంకొక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో సీఎం ఈజీగా అయ్యే అవకాశం అయితే ఉంది. ఇమ్మీడియట్గా నెక్స్ట్ 2029 అవుతాడని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇదే కాంబినేషన్ గెలిచినా కూడా ఆయన సీఎం చంద్రబాబు ఉన్నంత వరకు చంద్రబాబే, పవన్ కళ్యాణ్ కూడా దాన్ని వ్యతిరేకిస్తాడని నేను అనుకోవట్లేదు. ఏదేమైనా ఈ 5 ఏళ్ల తర్వాత బీజేపీ పవన్ కళ్యాణ్ సపరేట్గా పోటీ చేస్తారా, లేకపోతే మళ్ళీ ఇదే సేమ్ కాంబినేషన్కి వెళ్తారనేది చెప్పలేము. చంద్రబాబుకి మాత్రం ఇదే కాంబినేషన్ కావాలని చంద్రబాబు కోరుకుంటున్నాడు. అది కూడా ఇప్పుడు, నెక్స్ట్ మళ్ళీ చెప్పలేము. ఎందుకంటే చంద్రబాబుకే ఓన్గా 130 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఈ పరిస్థితి వస్తుంది అనుకొని చంద్రబాబు అనుకొని ఉంటే పవన్ కళ్యాణ్తో కలిసేవాడు కాదు కదా. అది అనుకోలేదు, పవర్ లేకే రామేమో అనుకోని కదా చంద్రబాబు ఇవన్నీ కలిపి ట్రై చేసింది. లేకపోతే బీజేపీ నిజానికి చాలా నీచంగా చంద్రబాబుని చూడడం, చంద్రబాబు అరెస్ట్ కూడా బీజేపీ ఇండైరెక్ట్గా కారణం కావడం, అలాంటి పరిస్థితిలో కూడా చంద్రబాబు ఎందుకు బీజేపీతో పొత్తు కోసం అంతగా కష్టపడి అన్ని ఇబ్బందులను ఎదుర్కొని పార్టీలో ఎవరికి ఇష్టం లేకపోయినా ట్రై చేశాడు అంటే ఆయనకి క్లారిటీ ఉంది. బీజేపీ పవన్ కళ్యాణ్ లేకుండా మనం అధికారంలోకి వెళ్ళము అని చంద్రబాబు నమ్మాడు కాబట్టి ఆ కాంబినేషన్ ఇచ్చేసాడు. అది చంద్రబాబు అనుకున్నది కరెక్ట్ అయింది, వర్కౌట్ అయింది. ఓకే, సో క్లియర్గా ఇప్పుడు బీజేపీకి యాంటీకి వెళ్ళి ఉంటే ఓట్లు చీలుండేవి. తర్వాత పోల్ మేనేజ్మెంట్ చంద్రబాబు అనుకున్నట్టు చేయగలిగి ఉండేవాడు కాదు. ఖచ్చితంగా జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండేవాడు. ఈ కాంబినేషన్ సెట్ చేయడమే ఇంపార్టెంట్. చంద్రబాబు తెలివితేటలు అక్కడే ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకి లాయల్గా ఉన్నాడు. డే 1 నుంచి కూడా చంద్రబాబు మాట జవదాటకుండా ఉన్నాడు పవన్ కళ్యాణ్. నాతో ఉండంటే ఉంటున్నాడు, నాకు వ్యతిరేకంగా పోటీ చేయంటే పోటీ చేశాడు 2019లో. ఏదేమైనా చంద్రబాబు మనిషిలాగే ఇప్పటి వరకు అయితే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. చంద్రబాబు కూడా తనకి తనని అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చి గౌరవిస్తున్నాడు. ఎప్పుడు కూడా చంద్రబాబు ఏ పొత్తులో కూడా తన పార్ట్నర్ని ఇంత రెస్పెక్ట్ ఇచ్చి ఇంత ఇది చేయలేదు. దానికి కారణాలు చంద్రబాబు దగ్గర కూడా ఉన్నాయి. ఏదేమైనా ఈ కాంబినేషన్ అనేది కలిసింది. నాకు తెలిసి చంద్రబాబు ఉన్నంత వరకు అయితే ఈయన ముఖ్యమంత్రి అవడం కష్టమే. ఒకవేళ ఏమన్నా పరిస్థితులు రేపు మారి చంద్రబాబుకి కూడా బలహీనమైన సీట్లు వచ్చి పవన్ కళ్యాణ్కి కూడా నెంబర్ ఆఫ్ సీట్లు పెరిగి అటువంటి కాంబినేషన్లో షేర్ చేసుకునే అవకాశం ఉంది సీఎంగా, అప్పుడు సీఎం అయ్యే కోరిక ఉంటుంది. అది ముందు కూడా పవన్ కళ్యాణ్ చెప్తూనే ఉన్నాడు, మనకు ఒక 30 సీట్లు ఇచ్చి మన మీదనే డిపెండ్ అయ్యే గవర్నమెంట్ వస్తే అప్పుడు మనం సీఎం అడగచ్చు అనేది కూడా అభిమానులకు చాలాసార్లు చెప్పాడు.
సో ఈ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. పవన్ కళ్యాణ్ దగ్గరలోనే ఉన్నాడు, సీఎం కావడానికి దూరంగా అయితే ఏం లేడు. కాబట్టి ఆయన చెప్పిన కాంటెక్స్ట్ అయితే కరెక్టే, దాంట్లో ఏమి తప్పు అయితే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.